భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన మనం ఎన్నో ఎలక్షన్స్ చూసాం కానీ మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ ఎన్నికలు మీరు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా ఏ నియోజకవర్గంలో కూడా రానంతటువంటి మెజార్టీలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అరవై వేలు ఎంపీలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మెజార్టీ వచ్చినాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఇందులో ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను చెప్పటం కాదు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ మీటింగ్లో నేను భారతదేశంలో అనేక చోట్ల ఎన్నికల ప్రచారం చేశాను ఆంధ్రాలో ఎన్నికల ప్రచారంలో పవన్ కాదు ఏ పవన్ హై ఆందీ హై ఆయన పవన్ కాదు ఒక తుఫాను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు దాన్ని బట్టి చూస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విశ్వాసం ఎంత ప్రేమతోటి ఈ ఎలక్షన్స్లో ఓటేశారో మన అందరికి కూడా అర్థమవుతూ ఉంది ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్నటువంటి పోర్టుపోలియోలు శాఖలు కాని కానీ మీరు చూసినట్లయితే ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజ్ రోరల్ డెవలప్మెంట్ ప్రజలకి ఏదైతే గ్రామాల్లో రోడ్లు వేయాలో ఆ శాఖను తీసుకున్నారు ప్రజలకి ఏదైతే తాగటానికి గుక్కెడి నీళ్ళు ఇవ్వాలో మంచి నీళ్ళు ఇవ్వాలో అది ఆ శాఖను తీసుకున్నారు అదే రకంగా పర్యావరణం చక్కగా ఉండాలి మొక్కలు నాటాలి శుభ్రంగా ఉండాలి అనేటువంటిది మరి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తీసుకున్నారు ఈ మూడు శాఖలు తీసుకోవటం ద్వారా ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా ఈ సందర్భంగా మనందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఆగస్టు ఇరవై మూడున దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామంలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించటం భారతదేశ చరిత్రలో ఏ స్టేట్లో కూడా జరగలేదు అది యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఒక ఆంధ్రప్రదేశ్లోనే సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను అదే రకంగా మరి పల్లె పండుగ ఈరోజు మహాత్మా గాంధీ గారి కన్నా కళలు ఆయన నిజంగా పల్లెలు చక్కగా పచ్చదనంగా ఉంటేనే మనకి స్వతంత్రం వచ్చినట్లు అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆయన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా మనం రోడ్లు నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ పల్లె పండుగ పంచాయతీల వారోత్సవాల కార్యక్రమాన్ని మన మచిలీపట్నం పార్లమెంట్లో ఈ కంకిపాడు నియోజకవర్గంలో ప్రారంభించడం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మరి ఒక రెండు మూడు విషయాలు చెప్పాలి అంటే ఎన్నికలకి ముందు కౌలు రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ముప్పై కోట్ల రూపాయలు సొంత నిధులతోటి కౌలు రైతులనని ఆదుకున్నటువంటి చరిత్ర మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దాని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి మొన్న పంచాయతీలన్నీ వరదలకు దెబ్బలు తింటే దాదాపు నాలుగు వందల పంచాయతీలకి సొంత డబ్బులు నాలుగు కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి దాతృత్వం దానం అంటే ఏందో తెలియజేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే రకంగా వారి దగ్గర ఉన్నటువంటి మరి ఈరోజు త్రాగటానికి నీళ్లు అనేటువంటి శాఖ రూరల్ డెవలప్మెంట్ వారి దగ్గర ఉంది నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎన్నికలకు ముందు మచిలీపట్నం పెడన ఈ నియోజకవర్గాలకు అన్ని వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు అడిగినటువంటి దాహం తీరుస్తాము ఈ రాష్ట్రంలో ఎస్పెషల్గా మచిలీపట్నం పార్లమెంట్లో అని చెప్పేసి మనం చెప్పాం సార్ మరి మనకి మంచి నీ నీటికి కొదవలేదు మరి బ్రహ్మాండమైనటువంటి కృష్ణానది పురంలో పుట్టి మన పార్లమెంటులోనే అవనగడ్డ నియోజకవర్గంలోనే దీవిలో కలుస్తూ ఉంటుంది కొన్ని వేల టీఎంసీ వాటర్ని మనం చూస్తూ ఉన్నాం సముద్రంలో పోతూ ఉంది మరి ఆ వాటర్ని తీసుకొని జిల్లా ఒక యూనిట్గా కానీ రెండు యూనిట్లుగా కానీ చేసి ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిధులు జలజీవన మిషన్ ద్వారా లాస్ట్ టైం ప్రభుత్వం మరి గవర్నమెంట్లో వస్తే వాళ్ళు వాటిని వాడకుండా మురగబెట్టి వెనక్కి పంపించినటువంటి ఘనత మరి గత దాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి ఆ జలజీవన మిషన్ ద్వారా అలాగే మున్సిపాలిటీని కూడా తీసుకొని అమృత్ టూ స్కీమ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మరి ప్రతి గ్రామానికి శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇస్తే ఎప్పుడు మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ప్రజల హృదయాల్లో ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా నేను మనవి చేసుకుంటూ మరి ఒక త్వరలోనే ఒక సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గత సంవత్సరం తీసుకొచ్చాం సార్ దాని ఒక పెద్ద బస్సు తీసుకొచ్చి అందులో క్యాన్సర్కి సంబంధించిన డిటెక్ట్ చేయడానికి ముందుగానే ఎక్విప్మెంట్ అంతా కూడా బస్సులో పెట్టాం మరి దాదాపు అది బస్సు అంతా రెడీ అయింది పెద్ద హైటెక్ బస్సు ఒక రేడియాలజిస్ట్ ఉంటాడు ఒక డాక్టర్ ఉంటాడు అన్ని టెస్టులు చేసి ముందుగానే క్యాన్సర్ని గుర్తించే విధంగా క్యాన్సర్ నుంచి ఎంతో మంది మహిళా సోదరు మందులు మరణాలకు గురవుతున్నారు మీ చేతుల మీదుగా మీరు టైం ఇస్తే త్వరలో వచ్చే వారంలోనే మీ ఎమ్మెల్యేలు అందరం కూడా మంత్రిగారు వచ్చి మీ చేతుల మీదుగా ఆ క్యాన్సర్ యూనిట్ను కూడా త్వరలో ప్రారంభిస్తామని అని విషయాన్ని కూడా వారు తెలియజేసుకుంటూ చివరిగా ఒక విషయం చెప్తాను మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ అనేది ఎప్పుడో ఈ ప్రాంత ప్రజాన స్పెషల్గా దివిసీమ ప్రాంత ప్రజాన్ని తీరని కోరిక మొన్న నేను గౌరవ రైల్వే మంత్రి గారిని నేను కలిసి అంతకుముందు కూడా చాలా సార్లు కలిశాను రెండుసార్లు కలిసి ప్రపోజల్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు నువ్వు జనసేన ఎంపీవి మా ప్రధానమంత్రి గారికి ఇష్టమైనటువంటి నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీన్ని ఈరోజే సర్వేకి ఆర్డర్ చేస్తూ ఉన్నాం మరి రానున్నటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ఇది పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ని ఒక జనసేన పార్టీ ఎంపీగా మనం సాధించుకుంటాము పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన సహకారంతో అనేటువంటి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనకు చెప్పాను మా పార్టీ అధ్యక్షులు ఢిల్లీ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తారు అంటే వద్దు నేనే అమరావతి వస్తాను నేనే వచ్చి కలుస్తాను పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి చెప్పారు అది కేంద్ర మంత్రులకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అపెక్షన్ ప్రేమ ఆప్యాయత మరి ఆయన చేసినటువంటి ఎలక్షన్ తీరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి ఇతర చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందించు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కూటమి